తిరుమల కొండపైన కొన్ని పవిత్రమైన ప్లేసెస్ ఉన్నాయన్నమాట. అవి ఎలా చూడాలో ఇప్పుడు చూద్దాము. తిరుమల బస్టాప్ దగ్గర ఇలా ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయన్నమాట. వీళ్ళు టోటల్ 6 ప్లేసెస్ మనకి చూపిస్తారు. ఈచ్ మెంబర్కి వచ్చేసి 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీరు ఏపీఎస్ఆర్టీసీలు అయినా వెళ్ళొచ్చు అనమాట. వాళ్ళు కూడా 6 ప్లేసెస్ని చూపిస్తారు, 120 రూపీస్ అప్ అండ్ డౌన్. బట్ వాళ్ళు ఏంటంటే బస్టాప్లో డ్రాప్ చేస్తారు, అక్కడికి వెళ్ళి చూసి మళ్ళీ వేరే బస్ ఎక్కి రావాలన్నమాట. అలా ఉంటుంది. అదే ప్రైవేట్ వెహికల్ అయితే మనం వెళ్ళి అన్నీ చూసుకొని రిటర్న్ కూడా వాళ్ళే డ్రాప్ చేస్తారన్నమాట ఒకే వెహికల్లో. వీళ్ళు ఈ ట్రిప్లో మనకి జపాలి తీర్థాన్ని చూపించారన్నమాట. దాన్ని ఎలా కవర్ చేయాలో నేను లాస్ట్లో చెప్తాను. వీళ్ళు ఇప్పుడు మనల్ని శ్రీవారి పాదాల దగ్గరికి తీసుకెళ్తారన్నమాట. ఈ శ్రీవారి పాదాలు నారాయణగిరి కొండలలో ఉంటాయన్నమాట. ఈ ప్లేసు తిరుమల కొండలలోనే అత్యంత ఎత్తైన ప్రదేశం అన్నమాట. ఈ తిరుమల కొండలనే నారాయణగిరి కొండలని కూడా అంటారన్నమాట. కదండి, శ్రీవారి పాదాలను చూద్దాం. ఇలా ఒక 70 స్టెప్స్ ఉంటాయన్నమాట శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళడానికి. ఇక్కడ ఏంటంటే స్వామివారు ఈ భూమి మీద మొట్టమొదట అడుగుపెట్టిన ప్రదేశం అన్నమాట. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు తిరుమలకు వచ్చినప్పుడు శ్రీవారి పాదాలను కూడా దర్శించుకోండి. చూడండి, మేము వెళ్ళినప్పుడు క్యూ లైన్ ఉందన్నమాట, కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది. చూడండి, నాతో పాటుగా శ్రీవారి పాదాలు ఇవే అన్నమాట. ఇక్కడ వీళ్ళు మనల్ని నెక్స్ట్ శిలాతోరణం దగ్గరికి తీసుకొని వస్తారు. శిలాతోరణం అంటే ఇది ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిందన్నమాట. 250 కోట్ల సంవత్సరాలకు ముందు ఏర్పడిందంట ఇది. ఇలాంటివి మన ప్రపంచంలో 3 చోట్ల ఉన్నాయన్నమాట. 1 అమెరికాలో, 2 ఇంగ్లాండ్లో, 3 మన తిరుమలలో ఉందన్నమాట. ఇది ఐరోపా ఆసియా ఖండాలలో ఇదొక్కటే అన్నమాట ఉండేది. చూడండి, ఇది ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిందన్నమాట. చాలా అద్భుతంగా ఉంది కదా, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది 20 అడుగుల పొడవు, 10 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ శిలాతోరణం పక్కనే చక్రతీర్థం కూడా ఉంటుందన్నమాట. ఇది చక్రతీర్థానికి వెళ్ళేవే అన్నమాట. పదండి, చక్రతీర్థాన్ని చూద్దాం. ఈ శిలాతోరణం అలాగే చక్రతీర్థం పక్కపక్కనే ఉంటాయన్నమాట. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు తపస్సు చేయడానికి ఈ ప్లేస్ని క్లీన్ చేయాలి అనుకున్నాడంట. అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని వదిలాడంట. అప్పుడు ఈ తీర్థం ఏర్పడిందని చెప్తూ ఉంటారు. అందుకే దీన్ని చక్రతీర్థం అంటారంట. ఈ తీర్థం నుంచి ఇలా కొంచెం ముందుకు వస్తే మనకి ఒక శివాలయం ఉంటుంది, అంటే శివలింగం ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళి కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు. చూడండి, నెక్స్ట్ వీళ్ళు మనల్ని శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్కి తీసుకొని వస్తారన్నమాట. పదండి, చూద్దాం. ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలన్నమాట. ఈచ్ మెంబర్కి 5 రూపీస్ ఉంటుంది. ఇలా టికెట్ తీసుకొని మనం టెంపుల్ని విజిట్ చేయొచ్చు. ఇదే అన్నమాట శ్రీ వేణుగోపాల స్వామివారి టెంపుల్. చూడండి, అందరూ క్యూలో ఉన్నారు. మేము వచ్చినప్పుడు కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంది, అందుకోసమే అన్నమాట. ఇక్కడ టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో చూడండి శ్రీ సంకటమోచన హనుమాన్ విగ్రహం ఉంటుంది. పదండి, చూద్దాం. ఇదే అన్నమాట సంకటమోచన హనుమాన్. ఈ టెంపుల్ని ఎందుకు మనం విజిట్ చేయాలి అంటే, కష్టాలు మరియు సంతానం కలగని వారు ఇక్కడికి వచ్చి ఈ స్వామివారిని దర్శనం చేసుకుంటే సంతానం కలుగుతుంది, అలాగే కష్టాలు తీరుతాయని భక్తులు నమ్ముతారన్నమాట. శ్రీ వేణుగోపాల స్వామివారిని దర్శించుకొని నెక్స్ట్ మనల్ని వీళ్ళు ఆకాశగంగకి తీసుకెళ్తారన్నమాట. తిరుమలలో విజిట్ చేయవలసిన వాటిలో ఇదొకటి అన్నమాట. పదండి, చూద్దాం.
ఇలా ఇక్కడి నుంచి వెళ్తే ఒక 500 మీటర్స్ ఉంటుందన్నమాట. కిందికి వెళ్ళాలి, స్టెప్స్ ఉంటాయి, నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఉడత అన్నమాట, ఇది ఒక డిఫరెంట్గా ఉంది మనకు వెళ్ళి ఇలా కనిపించదు. ఈ కొండలలోనే ఉంటుంది అలా. ఇదే అన్నమాట ఆకాశగంగ. చూడండి ఇక్కడ ఒక టెంపుల్ ఉందన్నమాట, ఆకాశగంగ స్థల పురాణం అన్నమాట, అంటే దాని హిస్టరీ అన్నమాట. ఈ ఆకాశగంగ నుంచి సేకరించిన నీళ్ళనే స్వామివారికి వినియోగిస్తారంట. పూర్వకాలంలో పూజారులు కాలినడకన ఇక్కడి నుంచి వాటర్ తీసుకొని స్వామివారికి వినియోగించేవారంట. బట్ ఇప్పుడైతే ఇక్కడి నుంచి డైరెక్ట్గా పైప్ లైన్ వేశారు. ఇదే అన్నమాట ఆకాశగంగ. అలాగే దీని పక్కనే అంజనాదేవి మాత టెంపుల్ ఉంటుంది, దర్శించుకోండి. ఆకాశగంగను చూసుకొని ఇప్పుడు ఈ తిరుమల కొండలలో చూడవలసిన వాటిలో ఇంకో ముఖ్యమైన ప్లేస్ అన్నమాట పాప వినాశనం. ఈ ప్లేస్ను కూడా మనం ఇక్కడ విజిట్ చేయొచ్చు. పాప వినాశనం అంటే దాని పేరులోనే ఉంది, చూడండి పాపాలను నాశనం చేసేదని అర్థం అన్నమాట. ఈ నీటిలో ఔషధ గుణాలు ఉన్నాయంట, అందుకే ఈ నీటిని త్రాగటం లేక ఈ నీటితో స్నానం చేయటం వలన పాపాలు అలాగే కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయని నమ్ముతూ ఉంటారంట. ఇక్కడ ఒక డ్యామ్ కూడా కట్టించారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటర్నే తిరుమల కొండపై అన్ని అవసరాలకు యూజ్ చేస్తున్నారంట. ఈ ట్రిప్లో లాస్ట్ ప్లేస్ అన్నమాట మనం చూడవలసిన వాటిల్లో జపాలి తీర్థం. ఈ ప్లేస్కి వెహికల్స్ వెళ్ళవన్నమాట, బస్సులో వస్తే మనల్ని మెయిన్ రోడ్లో డ్రాప్ చేస్తారు, అదే ప్రైవేట్ వెహికల్లో వచ్చినా వాళ్ళు అక్కడే డ్రాప్ చేస్తారన్నమాట. అక్కడి నుంచి 100 మీటర్స్ దూరంలో ఈ జపాలి తీర్థానికి చేరుకోవడానికి స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ దగ్గర దగ్గరగా 0.5 కిలోమీటర్ ఉంటుందన్నమాట. అలా నడుచుకుంటూ వస్తే మనం ఈ జపాలి తీర్థానికి చేరుకోవచ్చు. ఈ టెంపుల్కి వెళ్ళే వేలో రాళ్ళను ఒకదానిపై ఒకటి పేరిస్తే సొంత ఇల్లు నిర్మించుకుంటామని భక్తులు విశ్వసిస్తారంట. ఈ ప్లేస్లోనే జపాలి మహర్షి ఆంజనేయ స్వామివారి కోసం తపస్సు చేశారు. ఈ ప్లేస్లోనే ఆంజనేయ స్వామివారు జపాలి మహర్షికి దర్శనమిచ్చారంట, అందుకే ఈ ప్లేస్కి జపాలి తీర్థం అని పేరు వచ్చింది. ఈ జపాలి తీర్థంలో మోస్ట్ అట్రాక్షన్ ప్లేస్ ఏంటంటే ఇక్కడ చూడండి చెట్టు మధ్యలో వినాయకుడి విగ్రహం న్యాచురల్గా ఏర్పడిందన్నమాట, దాన్ని తప్పకుండా చూడండి. ఇవి అన్నమాట తిరుమలలో మనం విజిట్ చేయవలసిన ప్లేసెస్. ఇవన్నీ చూసుకోవటానికి మనకి 5 to 6 hours పడుతుందన్నమాట. వాళ్ళు తిరిగి మనల్ని బస్టాప్లో డ్రాప్ చేస్తారు. మీకు టైం ఉంటే తిరుమలలో ఇక్కడ చూడండి ఎస్వి మ్యూజియాన్ని కూడా విజిట్ చేయొచ్చు. నేను వెళ్ళినప్పుడు మ్యూజియం అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, అందుకే ఓపెన్ చేయలేదు. మీరు వెళ్ళినప్పుడు ఒకవేళ ఓపెన్లో ఉంటే మీరు వెళ్ళి విజిట్ చేయొచ్చు అన్నమాట ఈ మ్యూజియాన్ని, అంటే తిరుమలకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అలాగే తిరుమలలో మనం శ్రీ వెంకటేశ్వర గోశాలను కూడా మనం విజిట్ చేయొచ్చు అన్నమాట. మీకు టైం ఉంటే వెళ్ళి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది ప్లేసు. మీకు గనక ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.